నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిషాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవి శనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. 2020 మే నెల మిథున రాశి ఫలితాలు. అయితే ఈ రాశి ఫలితాలు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం, దాని తర్వాత అసలు ఉగాది పండుగే మనం చేసుకోలేదు. ఈ కరోనా వైరస్ మూలంగా అందరం ఇంట్లోనే కూర్చొని భగవద్ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ. అందువలన ఏప్రిల్ నెలలో కూడా ఈ మాస ఫలితాలు చెప్పలేదు. చాలామంది మన ప్రేక్షకులు, సన్రైజ్ టీవీ ప్రేక్షక మహాశైలందరూ కూడా అనేకంగా వాళ్ళు మెసేజ్లు పంపించి తప్పకుండా మే నెలైనా కనీసం చెప్పించండి అని వారు చెప్పినట్టుగా చెప్పారు ఆ ఛానల్ వారు నాతోటి. అందుకోసం సరే వాయిస్ అయినా ఇప్పిద్దాము అని చెప్పనన్న ఉద్దేశం చొప్పున మీ అందరి యొక్క ప్రోత్సాహంతో, మీ అందరి కోరిక మీదట, మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క మిథున రాశి ఫలితాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2020 మే నెల మిథున రాశి ఫలితాలు. మొట్టమొదటిగా మనం ఈ పెద్ద గ్రహాల యొక్క సంచారాన్ని తీసుకుని ఆ సంచారం యొక్క ప్రభావం వీటి మీద ఎలా ఉంటుందో మనం చెప్పుకుందాం. గురువుగారిని తీసుకుందాం. గురువు మిథునానికి, మిథునానికి గురువుగారు ఏమవుతారు అసలు? సప్తమాధిపతి. సప్తమాధిపతి దశమ కేంద్రాధిపతి, దశమాధిపతి అంటే రాజ్యస్థానాధిపతి. రాజ్యస్థానం ప్లస్ సప్తమస్థానం ఆ రెంటి అధిపతి గురువుగారు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వారు? ఎక్కడ సంచారం చేస్తున్నారు అంటే ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో అంటే ఏ రాశి అవుతుంది? మిథునానికి 8వ రాశి అవుతుంది. అంటే 10వ రాశివాడు, 7వ రాశివాడు, 8వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు.
అది మరి ఎంత బాగా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అంటామా, సామాన్యమైనటువంటి యొక్క సంచారం. కాబట్టి మిథున రాశి వారికి గురువు గారి యొక్క సంచారం సామాన్యంగా ఉంటుంది అని చెప్పిన మాత్రమే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, శని కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. శని స్వక్షేత్రం మకర రాశి. శని ఏమవుతాడు మిథున రాశి వాళ్ళకి? అష్టమ భాగ్యాధిపతి. అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు. అటువంటి అష్టమాధిపతి అష్టమంలో ఉండేటువంటి యొక్క శనితోటి గురువు కూడుకొని ఉన్నాడు. మరి యోగం పట్ల అష్టమాధిపతి అయినటువంటి యొక్క శనితోటి గురువుగారు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఇతనికి అనీచ భంగం జరిగి రాజయోగం పట్టింది గురువుగారికి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం కూడా బాగా ఉన్నది. అంటే చూడంగానే ఎనిమిదింటి సంచారంగా ఉన్నది, మకర రాశిలో ఉన్నాడు, ఏం బాగుందండి గురువుగారి సంచారం అని అనుకుంటాం. కానీ అక్కడే అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని కూడా ఆ మకర రాశిలోనే ఉండేటప్పటికీ అష్టమ భాగ్యాధిపతి కాబట్టి మిథున రాశి వాళ్ళకి మళ్ళా ఇలా అష్టమంలోకి గురువు తిరిగి రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అష్టమాధిపతి అష్టమంలో ఉండగా గురువుగారు అష్టమస్థానంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ నీచ అయినప్పటికీ కూడా గురువుగారికి నీచభంగం రాజయోగం పట్టింది, శుభ సంచారం అవుతుంది గురువు యొక్క సంచారం మిథున రాశి వారికి అని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మిగతా వాళ్ళు మీకు గురువుగారి సంచారం బాగాలేదు, శని సంచారం బాగాలేదు, మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు అవి ఇవని చెప్పనని మిథున రాశి వాళ్ళకి బహుశా చాలామంది మీరు ఎవరి చేతనైనా చెప్పించుకుని ఉంటారు, చాలా చదువుకుని ఉంటారు, వాటన్నిటి గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క విధానం మూలంగా గురువు యొక్క సంచారం మీకు బాగా ఉంది. అలాగే శని, ఈ శని గురువు రెండు ఇందాకనే కంపెనీ చేసి చెప్పాం. శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? శని 8 ఇంటిలో ఉన్నాడు. మిథున రాశికి అష్టమ భాగ్యాధిపతి శని. కాబట్టి అష్టమ భాగ్యాధిపతి అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు. అష్టమం అంటే ఏమిటి? ఆరోగ్య స్థానం అది. కాబట్టి ఆరోగ్య స్థానాధిపతి ఆరోగ్యంలోనే ఉన్నాడు. అసలు ఆయుష్ కారకుడైనటువంటి వాడు శని, వాడే 8వ వాడు 8 ఇంటిలోనే ఉన్నాడు, వాడితో గురువుగారు కలిశాడు. కాబట్టి మరి శని ఏమవుతుంది? ఆయన యొక్క అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మే నెల మొత్తం అంతా కూడా శని యొక్క సంచారం అద్భుతంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. మిగతా విషయాలు మీరు పెట్టుకోవద్దు మనసులో, నేను చెప్పింది విని చక్కగా ఆనందంగా ఉండండి. ఇవి అది శాస్త్రరీత్యా చెప్తున్నాను, కానీ మిమ్మల్ని ఏదో సంతోషపరచడానికి నేను చెప్పింది కాదు. విత్ ఆర్గ్యుమెంట్ మనం చెప్పాలి. నిజంగానే దీనికి కూడా ఆర్గ్యుమెంట్కి కూడా మనకి కుదరలేదనుకోండి, ఇది కొంచెం బాగాలేదు నాయన, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆయన తలుచుకోమని చెప్తాం, కానీ మీరు భయభ్రాంతం చెందవలసినటువంటి అవసరం లేదు. ఇదిగో ఈ కారణాల మూలంగా ఇద్దరి సంచారం బాగా ఉన్నది అని మాత్రం మనం చెప్పగలం. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు ఇప్పుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలోనే ఉన్నాడు. అంటే ఆ రాశిలోనే ఉన్నాడు. ఆ రాశిలోనే ఉన్నప్పుడు అంటే జన్మలోనే సంచరిస్తూ ఉన్నాడు మిథున రాశిలోనే రాహు యొక్క సంచారము. అయితే ఎలా సంచారం చేస్తున్నాడు ఈ రాహువు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది మనకు కావాలి. ఇక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క రాహు యొక్క సంచారం శుభప్రదం, చాలా ఆనందదాయకం, యోగదాయకం. కాబట్టి రాహు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మిథున రాశి వాళ్ళకి ఈ మే నెలంతా కూడాను. కాబట్టి ఎటువంటి కష్టతరమైనటువంటి యొక్క పనులైనా సరే వాళ్ళకి యోగదాయకంగా ఉంటే పూర్తి చేయగలుగుతారు వాళ్ళు. అది గ్యాం పెట్టుకోవాలి. అది రాహు యొక్క సంచారం, గురు సంచారం, శని సంచారం, రాహు యొక్క సంచారం. ఈ సంచారాలు అన్నీ కూడా బాగా ఉన్నాయి. నెక్స్ట్ కేతు యొక్క సంచారం. కేతు సంచారం ఎక్కడుంది ఇప్పుడు? కేతు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? కేతువు ధనురాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ధనురాశిలో సంచరిస్తుంటే ధనుర్రాశి మిథున రాశికి ఏ రాశి అవుతుంది? సప్తమ రాశి అవుతుంది. అంటే 7వ రాశిలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అంటే 7వ రాశి ఎవరిదండి? భార్యస్థానం. గట్టిగా చెప్పారంటే భార్యస్థానం. కాబట్టి భార్యస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు, మంచిదే. అయితే ఎలా సంచరిస్తూ ఉన్నాడు ఆయన? రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ఈ మిథున రాశిలో ఉండే వాళ్ళ యొక్క భార్య ఉన్నారే స్త్రీలు, వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. అది విశేషం. రజితమూర్తిగా
కేతువు సప్తమ స్థానంలో ఉండి రైతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ సప్తమ స్థానం చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్యంలో ఉంటారు. తర్వాత రవి యొక్క సంచారం ఎలా ఉంటుంది? రవి సంచారం 11-12లో సంచరిస్తున్నాడు. అంటే మేషరాశిలోను వృషభ రాశిలోను సంచరిస్తూ ఉన్నాడు. మొదటి 15 రోజులు మేషరాశిలో సంచరిస్తాడు. మేషరాశి ఏమవుతుంది? ఈ మిథున రాశి వాళ్ళకి లాభరాశి అవుతుంది. కాబట్టి లాభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు రవి. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి లాభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. వాడే తృతీయాధిపతి కూడా అవుతాడు మిథున రాశి వాళ్ళకి. అంటే తృతీయాధిపత్యం వహించేటువంటి యొక్క రవి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి, ఆరోగ్యం భాస్కరాదిత్యే తనబడేటువంటి యొక్క రవి లాభస్థానంలో సంచరించడం మూలంగా మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అని చెప్పారు. లాభంగా ఉంటుంది. ఆరోగ్యం లాభంగా ఉంటుందంటే అర్థం ఏంటండి? బాగా ఉంటుంది అని అర్థం. ఇక అలాగే తర్వాత నెక్స్ట్ 15 ఎక్కడికి వస్తున్నాడు? వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంటే అక్కడ శుభవ్యయం ఏదో జయిస్తాడు అని చెప్పని అర్థం. అంటే మే 15 తర్వాత నుంచి మే 30వ తారీఖు లోపల ఏదో కొన్ని శుభ వ్యయం చేయిస్తాడు. అంటే ఏదైనా కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటము, అపార్ట్మెంట్ చూడడం, లేకపోతే ఏదైనా వాహనాలు కొనుక్కోవటం ఇలాంటిది ఉంటూ ఉంటుంది. రవి సంచారం మూలంగా ఈ మిథున రాశి వాళ్ళకి 15 తర్వాత నుంచి మే 15 నుంచి 30 లోపల. కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కుజ సంచారం, కుజుడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం అంటే కుంభరాశి ఏమవుతుంది మిథునానికి? మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అంటే భాగ్య రాశి అవుతుంది. అష్టమ భాగ్యత కదండి శని. అలాగే భాగ్యంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు ఏమవుతాడు అసలు? లాభాధిపతి. లాభాధిపతి భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి. ఇంకేం చెప్పారండి? అన్నీ బాగున్నాయి, మంచి భాగ్యంగా ఉంటుంది. కుజుడు ఫైనాన్స్ వాడు. అంటే చక్కగా చేతికి అనుకున్నటువంటి యొక్క డబ్బులు చేతికి అందుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటుంది. ఆదాయం చక్కగా బాగా ఉంటుంది. కొన్ని కొన్ని ఏదైనా కొన్ని పొలాలు ఇవో స్థలాలు కొనేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే చాలామందికి అనుకోవచ్చు ఈ కరోనా దీంతో మనం ఏడుతూ ఉంటే ఈ పొలాలకి ఇలా ఇప్పుడే ఉంటారు సార్, భోజనం వెళ్ళి జాగ్రత్తగా ఆరోగ్యం కుదిరపడితే చాలు అని చెప్పినని. ఈ లాక్అవుట్లు ఎత్తేసిన తర్వాతనే మీకు ఆ యోగం పట్టవచ్చు. తర్వాత బుధ సంచారం ఎలా ఉంది? బుధుడు సంచారం మేషరాశిలో 9వ తారీఖు వరకు, దాని తర్వాత వృషభరాశిలో సంచరిస్తాడు. తర్వాత నెలాఖరు వరకు కూడా మిథునంలో సంచరిస్తూ ఉంటారు. అంటే మొట్టమొదటిది లాభరాశిలో ఉంది బుధ సంచారం, తర్వాత వృషభ రాశిలో ఉంది, తర్వాత మిథున రాశిలో ఉన్నది. ఇవి బుధుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి. మిథున రాశికి అధిపతి బుధుడు, వాడి సంచారం చాలా బాగా ఉంది. అంతే ఆ రాశిని వాడే కాపాడుకుంటాడు, బుధుడే కాపాడుకుంటాడు. ఎందుకంటే మేషం లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క సంచారం ఎలా ఉంది? శుక్ర సంచారం ఈ నెలంతా కూడా వృషభంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు. శుక్రుడు వృషభంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే మిథునానికి వృషభం ఏమవుతుందండి? వ్యయరాశి అవుతుంది. వ్యయరాశికి అధిపతివుడు వృషభ రాశికి అధిపతే శుక్రుడు. అంటే ఆ రాశి యొక్క అధిపతి ఆ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. అది వ్యయరాశి అయింది మిథున రాశికి. వ్యయాధిపతి అయినాడు శుక్రుడు. ఒక్క శుక్రుడికి మాత్రమే వ్యయాధిపత్యం శుభము. కాబట్టి శుక్రుడు వృషభ రాశిలో సంచరించడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారము, ఆనందదాయకమైనటువంటి యొక్క సంచారం. ఇప్పుడు శుక్ర సంచారం చాలా బాగుంది కదా, కాబట్టి స్త్రీలందరికీ కూడా యోగదాయకమైనటువంటి యొక్క కాలము. రెండవది కళాకారులందరికీ కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ కరోనాలో మమ్మల్ని ఎవరిని పిలుస్తారండి కళాకారులు? ఇప్పుడు ఏం లేదు, 3-4 కూడితేనే చాలా తప్పు కదా అని చెప్పి అనుకుంటారు. అయినా మీ యోగ్యతను బట్టి ఈ లాక్అవుట్ ఎత్తేసిన తర్వాత మీకు మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కళాకారులకి.
అలాగే వ్యాపారస్తులకి కూడా, వ్యాపారస్తులకి గురు శని యొక్క సంచారం బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు. ఆశించినటువంటి వాటిల్లో 50% అయినా లాభాలు ఉంటాయి. ఎక్కువ లాభాలు ఆశించడానికి అవకాశం లేదు, కానీ మొత్తానికి ఓ సామాన్యమైనటువంటి యొక్క లాభాలతోటి టర్న్ ఓవర్లు ఎక్కువ చేస్తారో లాభం తక్కువ ఉంటుంది. అది వ్యాపారస్తులకి. వ్యవసాయదారులకి బాగా ఉంది, కళాకారులు చెప్పాం, స్త్రీలకి చెప్పుకున్నాం, మరి ఉద్యోగస్తులు, ఉద్యోగస్తుల గురించి మనం ఈ రెండు నెలలు చెప్పుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఏదో కొంతమంది ఉద్యోగం వెళ్తున్నారు, లాక్అవుట్లో ఉంది, ఇంట్లోనే కూర్చుంటూ ఉన్నారు, అయినా ఆరోగ్యంగానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగస్తులందరికీ కూడా బాగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తుల్లో మనం మరి ఆ పోలీసు డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా వైద్యులకి, వైద్య సిబ్బందికి, ఇంకా ఆశా వర్కర్లకి, మరి శానిటరీ వర్కర్లకి, వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళకి పాదాభివందనాలు చేయవలసినటువంటి యొక్క విశేషం, ఆ శాఖల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంచారం మూలంగా, నవగ్రహ సంచారం కూడా వారి పట్ల ఆనందంగా ఉండాలి, శుభంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా అంటే అందరూ, మిగతా వాళ్ళందరూ కాదని కాదు, అందరూ ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా వారికి మాత్రం మనం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగస్తుల గురించి చెప్పుకుంటూ మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా శ్రద్ధగా, ఎలాగో కొంతమందికి సెలవులు వచ్చినాయి కాబట్టి ఈ కరోనా రీత్యా కొద్దిగా చదువు పట్ల శ్రద్ధ వహించి చదువుకోండి. ఈ యొక్క సెట్లు పెడతారు కదా, ఎం సెట్ అని ఇంకో సెట్ అనేవి పెడతారు, దాంట్లో మీరు ఉత్తీర్ణులు అవుతారు. ఈ శ్రద్ధ పట్టండి. మిథున రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులు చక్కగా ఈ వచ్చినటువంటి యొక్క సెలవులను సద్వినియోగపరచుకోండి. లాక్అవుట్ మూలంగా వచ్చినటువంటి దాన్ని చక్కటి ర్యాంకులు వస్తాయి. శ్రద్ధ పెట్టండి. వీడికి మాసాధిపతులు. ఇప్పుడు ఒక్కొక్క దీన్నే తీసుకుందాం. దీంట్లో మిథున రాశి వాళ్ళ దాంట్లో మృగశిర, మృగశిర నక్షత్రం వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడి యొక్క మృగశిర నక్షత్రాధిపతి వేరు కుజుడు, కానీ ఈ మాసానికి అధిపతి చంద్రుడు మృగశిర వారికి. చంద్రుడు అంటే మనకి చక్కగా తలసినటువంటి యొక్క పనులందు జయం లభిస్తుంది, తర్వాత శుభకార్య ప్రసంగములు ఉంటాయి, సుఖభోజనం ఉంటుంది, మంచి ఉత్తరాలు వార్తలు వెంట ఉంటుంది, వ్యాపార లాభాలు ఉంటాయి, ఉద్యోగ వ్యవహార లాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు మృగశిర నక్షత్రం వారికి. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చినటువంటిది, అది 33 శ్లోకాలు ఉంటాయి. యూట్యూబ్లోకి మీరు సుబ్రహ్మణ్య భుజంగం బై ఆదిశంకరాచార్య అని అంటే చక్కగా 33 శ్లోకాలు వస్తాయి. అవి చదువుకోండి. మీరు కూడా అనటానికి ప్రయత్నం చేయండి. మహానుభావులు ఎవరో దాన్ని కీర్తిని పఠించారు, మీరు కూడా అనటానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. చాలా ఇలా కనీసం విన్నైనా విందాం, అది మాత్రం కంపల్సరీగా చేసుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. ఈ రెండు కూడా మృగశిర వారికి. ఆరుద్ర నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. శుక్రుడు గృహంలో శుభకార్యాలు కలిసి రావడం, మంచి కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, తర్వాత గృహ జీవితానందం, ఇవన్నీ కూడా ఈ శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఆరుద్ర నక్షత్రం వారికి. వీరు చేయాల్సినటువంటిది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు దుర్గా కవచం చదువుకోవటం మంచిది. ఇది కూడా యూట్యూబ్లోనే వస్తుంది. దుర్గా కవచం అని మార్కి మీరు లాగిన్ అయి కొడితే వచ్చేస్తుంది. తర్వాత నమశివాయ మంత్రం చేసుకోవటం మంచిది. ఎప్పుడు కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత పునర్వసు నక్షత్రం వారికి, పునర్వసు మిథున రాశిలో ఒక పాదం ఉంటుంది, 1, 2, 3 పాదాలు పునర్వసు నక్షత్రం వాళ్ళది మిథున రాశిలో ఉంటాయి. ఈ 3 పాదాల వారికి, వీరికి మాసాధిపతి రవి అవుతాడు. రవి మాసాధిపతి. రవి యొక్క ఫలితాలు మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నములు, అధికారులతో పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, ఇవన్నీ కూడా ఉంటాయి. స్థానచలనం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ పునర్వసు నక్షత్రం వారికి చాలా బాగా ఉంది. వారు తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవాలి, లేదా
మరి రవికి గురించినటువంటి అష్టోత్తరాన్నైనా చదువుకోండి. సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అనేనా అనుకుంటూ కసేపు నిలబడండి. సూర్యుడికి ఎదురుకుండా నమస్కారం చేసుకోండి. ఉదయించే సూర్యుడికి ఎదురుకుండానే అంతేగాని ఏ గురుగారు చెప్పారు అని చెప్పనని మీరు ఏ 11:12 పెడితే కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి నాకు మాట రానివ్వండి బాబు. మీరు ఏదైనా సూర్యుడికి నమస్కారం చేయదలిస్తే సూర్యోదయం అవుతూ ఉండంగా నిలబడి సూర్యుడికి ఎదురకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు లేవలేకపోతే తర్వాత సూర్యుడికి సంబంధించిన విశేషాలు ఇంట్లోనే కూర్చొని చదువుకోండి అని మనం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది గురు శుక్ర శని ఇవి కలిసి వస్తాయి. అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు చాలా బాగా అని చెప్పి అని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాన్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ మిథున రాశి వారికి నవగ్రహములు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తించజేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.